హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల సమాచారాన్ని అయితే కనుక పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. అయితే నోటిఫికేషన్, టెట్ 2024 నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదల కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్కెడ్యూల్ అంతా కూడా మనకైతే ఈరోజు అందించబోతున్నారు. అయితే మనకు చూసుకుంటే నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదల కాబోతుంది. దరఖాస్తుల స్వీకరణ అనేది కూడా మనకైతే కనుక ఈ పూర్తి వివరాలన్నీ కూడా కనుక మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయనేది అయితే కనుక మనకైతే ఈ యొక్క విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక చూసుకుంటే టెట్ నోటిఫికేషన్ 2024 అనేది ఈరోజు విడుదలవుతుంది, జూలై 1 విడుదలవుతుంది. ఆ యొక్క పేమెంట్ రుసుము చెల్లింపు అనేది జూలై 3 నుంచి జూలై 16 వరకు ఉంటుంది. ఇక అప్లికేషన్ తేదీ, దరఖాస్తుల స్వీకరణ అనేది చూసుకుంటే జూలై 4 నుంచి కూడా జూలై 17 వరకు అయితే ఉంటుంది. ఇక పరీక్ష అనేది చూసుకుంటే ఆగస్టులో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక పరీక్షా విధానం చూసుకుంటే కనుక ఆన్లైన్లో పరీక్ష విధానం ఉంటుంది. ఇక పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక www.cse.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో మనమైతే చూసుకోవచ్చు. పూర్తి వివరాలన్నీ కూడా ఇందులో మంగళవారం నుండి అందుబాటులో ఉంటాయి. అయితే ఈరోజు మనకి ఇందులో మనకు నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది, కానీ పూర్తి వివరాలన్నీ కూడా మంగళవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని మనకి విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ గారు అయితే కనుక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనమైతే చూద్దాం. అయితే దీనికి ముందు మనకి టెట్ నోటిఫికేషన్ విడుదలైంది కదా, టెట్ నోటిఫికేషన్కి డిఎస్సికి ఎంత గ్యాప్ ఉంటుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక మరో వారం రోజుల్లో అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఓకే, అలాగే టెట్కి డిఎస్సికి మధ్య చూసుకుంటే కనుక 30 వ్యవధి అనేది ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, టెట్కి డిఎస్సికి మధ్య 30 వ్యవధి అనేది ఉంటుంది. ఇక మెగా డిఎస్సికి అంతా కూడా సర్వం సిద్ధమైందనమాట. ఓకే, వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే కనుక మనకి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఓకేనా, అలాగే టెట్కి సంబంధించినటువంటి పూర్తి స్కెడ్యూల్ కూడా మనకైతే మరికొద్ది క్షణాల్లో అయితే విడుదల కాబోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క వివరాలన్నీ కూడా ఆ మంగళవారం నుంచే అంటే అందుబాటులో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇక మనం చూసుకుంటే కనుక మళ్ళీ టెట్ నోటిఫికేషన్, అలాగే నేడే టెట్ నోటిఫికేషన్, అలాగే నేడే టెట్ నోటిఫికేషన్ అని మన వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. మనకి ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ ఒక్కసారి గమనించినట్లయితే కనుక 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ, వారంలో మెగా డిఎస్సి. ఓకే, రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ www.cse.ap.gov.in వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే కనుక మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ఓకేనా గాయస్, ఇదన్నమాట. అయితే మనకి అదేవిధంగా ఈ యొక్క పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ చూసుకుంటే, దరఖాస్తుల స్వీకరణ చూసుకుంటే జూలై 4 నుంచి ఈ యొక్క జూలై 17 వరకు అయితే కనుక ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ తేదీ అనేది ఉంటుందని ఇందులో మెన్షన్ చేశారు. మరి అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ యొక్క పేమెంట్ ప్రక్రియ, రుసుము చెల్లింపు అనేది మనం చూసుకుంటే కనుక జూలై 3 నుంచి జూలై 16 వరకు ఉంటుంది అనేది కూడా ఇందులో మనకు మెన్షన్ చేశారు. అలాగే మంగళవారం నుంచి పూర్తి వివరాలన్నీ కూడా అయితే కనుక ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో అయితే ఉంచుతామన్న విషయం కూడా మనకైతే తెలియజేయడం జరిగింది. ఇక పరీక్ష విధానం చూసుకుంటే ఆన్లైన్లో ఉంటుంది. అదేవిధంగా పరీక్ష ఎప్పుడు ఉంటుంది, అందరికీ ఇదే డౌట్. పరీక్ష చూసుకుంటే కనుక ఆగస్టులో ఉండే అవకాశం ఉందనేసి అయితే కనుక మనకి ఈ యొక్క కమిషనర్, విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే కనుక తెలియజేయడం అయితే జరిగింది. ఇక మీరు గమనించినట్లయితే కనుక టెట్కి సంబంధించినటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల న్యూస్ అంతా కూడా ఇందులో కవర్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా గాయస్, ఇది గాయస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.